ఫలితాల సమయం ఆసన్నమవుతున్న కొద్దీ జాతీయ ప్రాంతీయ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇక హస్తిన హిట్ గురించి వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. హంగ్ ఏర్పడుతుందన్న వార్తల నేపథ్యంలో ఢిల్లీ పాలిటిక్స్ లోకి రోల్ ప్లే చేయడానికి ప్రాంతీయ నేతలు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో బాబు 2 రోజుల ఢిల్లీ యాత్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రగిరి రీపోలింగ్ పై సీఈసీకి మరోసారి ఫిర్యాదు చేయడంతో పాటు ప్రతిపక్షాల కూటమి ఏర్పాట్లపై బాబు కీలక నేతలతో ఈ 2 రోజుల పాటు సమావేశం కానున్నట్లు సమాచారం. అయితే దీది కూడా హస్తినాకు చేరుతున్న నేపథ్యంలో పాలిటిక్స్ ఏ స్థాయిలో హిట్టెక్కున్నాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫలితాల సమయం ఆసన్నమవుతున్న కొద్దీ జాతీయ ప్రాంతీయ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇక హస్తిన హిట్ గురించి వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. హంగ్ ఏర్పడుతుందన్న వార్తల నేపథ్యంలో ఢిల్లీ పాలిటిక్స్లో రోల్ ప్లే చేయడానికి ప్రాంతీయ నేతలు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో బాబు 2 రోజుల ఢిల్లీ యాత్ర ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, తాజా అప్డేట్స్ ఏంటి? చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హఠాత్తుగా ఢిల్లీకి పయనమయ్యారు. అంటే ఇక్కడ ఎన్నికల్లో ఈ చంద్రగిరి అంటే తన ఎన్నికల సంఘం నేరుగా తన నియోజకవర్గం మీద గూరు పెట్టింది అనేది ఆయన అభియోగం. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరిస్తుందని, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఆయన రకరకాల ఆరోపణలు చేశారు. 16వ తారీఖున ఎన్నికల సంఘానికి కూడా ఆయన నేరుగా ఒక లేఖ రాశారు. చంద్రగిరిలోని 5 పోలింగ్ బూతుల్లో మళ్ళీ 19వ తారీఖున రీపోలింగ్ జరపడం అనేది చాలా అన్యాయం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు మీద ఈ పోలింగ్ జరుపుతున్నారని చెప్పేసి ఆయన ఈసీకి రాసిన లేఖలో చెప్పారు. అట్లాగే తాము పని ఈ నెల 5వ తేదీన తాము చంద్రగిరిలో 166, 172, 173 192, 193, 194 311, 311, 323 బూతుల్లో రీపోలింగ్ జరపాలని తమ ఫిర్యాదు ఇచ్చినా సరే ఎన్నికల సంఘం పట్టించుకోలేదని, తమ ఫిర్యాదును పక్కన పెట్టి కేవలం వైఎస్ఆర్సీపీ ఫిర్యాదునే పట్టించుకుని రీపోలింగ్ జరపడం అన్యాయం అని చెప్పి ఆయన లేఖ రాశారు. ఇదే లేఖలో ఆయన బెంగాల్లో మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో అంటే అమిత్ షా వెళ్ళినప్పుడు జరిగిన హింసాత్మక సంఘటనలు, ఆ హింసాత్మక సంఘటనలను పురస్కరించుకుని ఎన్నికల సంఘం అసాధారణంగా రాజ్యాంగంలోని 324 అధికరణాన్ని అధికరణం తనకి ఇచ్చిన అధికారాన్ని చేసుకుని ఒక రోజు ముందే ఎన్నికల ప్రచారంలో మమత పాల్గొకూడదని నిషేధం విధించడం, ఈ రకమైన పనులన్నీ కూడా అంటే తన నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించడం, అక్కడ మమత విషయంలో కూడా ఈ రకంగా వ్యవహరించడం ఎన్నికల సంఘం పక్షపాత ధోరణికి నిదర్శనం అని చెప్పేసి ఆయన లేఖలో రాశారు. ఇదే విషయాన్ని ఆయన నేరుగా ఇవాళ ప్రధాన ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ ని కలిసి ఆయన నివేదించి దాని మీద ఆయన పోరాటానికి సిద్ధమైనట్టు కనపడుతుంది. చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘం మీద ప్రత్యక్ష పోరాటానికి ఆయన కొంతకాలంగా ఇదే విషయాల మీద రకరకాలుగా లేఖలు రాయటం, ఎన్నికల సంఘం మీద ఆరోపణలు చేయటం, మోడీ ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందని చెప్పేసి ఆయన తన అంటే మమత వంటి రీజనల్ పార్టీలకు సంబంధించిన నేతలతో కలిసి ఆయన యుద్ధం చేస్తానే ఉన్నారు. ఇప్పుడు ఆ యుద్ధం పరాకాష్ఠకు చేరింది. నేరుగా ఆయన వ్యవహారం ఢిల్లీలోనే తెలుసుకోవాలని అనేట్టు కనపడుతుంది. ఇదే విషయాన్ని కూడా ఆయన రేపు ఎన్నికల తర్వాత ఏర్పడే కూటమి అంటే ఈ ఎన్నికల సంఘం కొన్ని పార్టీల పట్ల, కొన్ని ప్రాంతీయ పార్టీల పట్ల పక్షపాతంగా వ్యవహరించడం, ఇటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా రేపు ఎన్నికల ముందు అంటే పోలింగ్ ఫలితాలు లెక్కించడానికి ముందు ఏర్పడే కూటములను ఏర్పాటు చేయటంలో కూడా ఇటువంటి మిత్రులు అంటే ఎవరైతే మోడీ బాధితులు, ఎన్నికల సంఘం బాధితులు ఉంటారో వీళ్ళందరితో ఒక కూటమి కట్టడానికి కూడా దీని యొక్క అవకాశంగా ఆయన ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. అంటే తనకున్న రాజకీయ అనుభవంతో ఆయన ఒక ఈ మూడో ఫ్రంట్ కానీ లేకపోతే యూపీఏ 3
సోనియా గాంధీ నేతృత్వంలో ఇప్పుడు ఒక యూపీఏ 3 కోసం కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. అంటే ఆయన రెండు పనుల మీద వెళ్తున్నారు, ఒకటేమో ఎన్నికల సంఘం మీద ఆయన యుద్ధం చేయటం, రెండోదేమో ఈ నేపథ్యాన్ని ఈ రకమైన తమ బాధితులందరినీ ఇప్పుడు బీజేడీ వరుసలో బీజేడీ ఇట్లా మమతా ఇటువంటి వారి పట్ల కూడా ఈ ఎన్నికల సంఘం లేదంటే మోడీ ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తుంది. కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని ఒక మూడో ప్రత్యామ్నాయం తయారు చేయటమా, లేదంటే యూపీఏతో కలిసి అంటే ప్రాంతీయ పక్షాలన్నీ కలిసి ఇప్పుడు యూపీఏ ఏర్పాటుకి సన్నాహాలు చేయటమే అనే దాని మీద ఆయన ఢిల్లీలో ఫలితాలు దగ్గరకు వచ్చే సమయానికి బీజేపీకి పూర్తి మెజారిటీ రాదని చెప్పేసి సత్తా బజార్ సర్వే వంటి కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి. ఒక మూడు నేషనల్ వైడ్ చెప్పిన మూడు, ఇంతకుముందున్న మోడీ వేవ్ లేదు, ఈసారి మోడీ మీద ప్రజలకి ఇంతకుముందున్నంత ఇది లేదు ఆయనకి. అంటే ఇప్పుడు బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సినంత మెజారిటీ రాదు. 200 అని కొంతమంది అంచనా చెప్తున్నారు, అది మొదట 250 నుంచి అంచనాలు వరుసగా పడిపోతూ 230 చివరికి 150 కూడా కొంతమంది అంచనాలు చెప్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కనుక కనీసం ఒక 50 ఒక 100 సీట్లు కనుక గెలుచుకుంటే మిగతా ప్రాంతీయ పక్షాలన్నీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ ఈ ప్రతిపక్ష కూటమి అనుకుంటుంది. ఈ ఇందుకు తగిన కసరత్తులో భాగంగా సోనియా గాంధీ కూడా నేరుగా ఇక్కడ రంగంలో దిగారు. ఆమె ఇంకా రాహుల్ పనితనము, ప్రియాంక గ్లామరు రెండు పనికిరావు అని చెప్పేసి ఆమెకు అర్థమైంది. అందుకని ఆమె నేరుగా ప్రాంతీయ పార్టీల వాళ్ళతోటి మంత్రాలు జరపడానికి అవసరమైతే వైఎస్ఆర్ సిపి నేత జగన్మోహన్ రెడ్డిని ఇటు బీజేడీని వీళ్ళందరినీ కలుపుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ ని మూడుని కలుపుకోవాలని ఆమె అనుకుంటున్నారు. అంటే ఈ మూడు పార్టీలు 2014 లో 39 సీట్లు వచ్చినాయి మూడు పార్టీలు కలిపి. ఈసారి ఒకవేళ చంద్రబాబు విఫలమైతే ఈ సీట్లు కొంతవరకు కాంపెన్సేట్ చేస్తాయి గణనీయమైన సంఖ్య కాబట్టి అని ఆమె ఒకవైపు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు, ఈ మమతా బెనర్జీ, ఈ మాయావతి, స్టాలిన్ వీళ్ళందరి ప్రాంతీయ నేతలతో వీళ్ళందరితో దేవగౌడ వీళ్ళందరితో కలిసి ఆయన ఈ ప్రతిపక్షాలను ఏకం చేసి ఈ సీట్లన్నింటినీ ఈ తమకు వచ్చే సీట్లను కాంగ్రెస్ కి ట్రాన్స్ఫర్ చేసి ఒక మోడీకి వ్యతిరేకంగా ఒక కూటమి నిర్మించాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. అందుకని ఈ కసరత్తులన్నీ చేసి వీళ్ళందరినీ సమీకరించడానికి వీళ్ళందరితో మంత్రాలు జరపడానికి ఆయన 2 రోజులు ఢిల్లీలోనే మకాం వేసే పరిస్థితి కనిపిస్తుంది. ఓకే రైట్ సత్యనారాయణ. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.